हेलो एवरीवन, वेलकम टू कृतिकास वंटलु। ई रोज वीडियोलो मीकु नेनु एग् बेरकाय कांबिनेशन लो ओक मंची रेसिपी चेसि चूपिस्तानंडि। ई करी चपाती तोनेना राइस तोनेना चाला बागुंटुंदि, चाला ईजी रेसिपी अंडि। सो इंकेंदुकु लेट अंडि, वीडियोलोकि वेल्लिपोदामा। लेट्स स्टार्ट। फस्ट ओक कड़ाई तीसुकोवाली, కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీస్ ఒక 2 వేసుకోండి. మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి, బిగ్ అయితే ఒకటి చాలు. ఇలా వేసిన తర్వాత ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అల్లం తెల్లుల్లి పేస్ట్ ని. ఇక్కడ మీరు టమాటా ఒకటి, మీడియం సైజ్ టమాటా తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి టమాటాస్ ని. ఇలా టమాటాస్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ అనేది మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కారం 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. వేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ అయినట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే టమాటాస్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఈ లోపల మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు అలా క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి, మనం మూత ఓపెన్ చేసుకోవాలి. టమాటాస్ అన్నీ బాగా కుక్ అయ్యండి, మెత్తగా అయిపోవాలన్నమాట టమాటాస్ అన్నీ. ఇలా మెత్తగైన తర్వాత మనం బీరకాయ, ఒక బీరకాయ అయినా 2 అయినా వేసుకోవచ్చు అండి. బీరకాయలు అనేది తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాను నేను. ఒక బీరకాయ వేసుకున్నాను నేను, ఇలాగా ఒక పెద్ద బీరకాయ అనమాట. ఇప్పుడు ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బీరకాయలు కొంచెం మెత్తగా అయిన వరకు కుక్ చేసుకోవాలి. అందుకే మనం 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. బీరకాయలు అనేది కొంచెం మెత్తబడింది, చూసారు కదా. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ అనేది ఇక్కడ నేను చిన్న కప్తో వాటర్ తీసుకున్నానండి గ్రేవీ కోసం. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. థిక్ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. బీరకాయలు అనేది మెత్తగా అయిపోయిందండి, బాగా కుక్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ గుడ్డు వేసుకోవాలండి. గుడ్లు అనేది ఇక్కడ నేను 2 తీసుకున్నాను. కావాలంటే 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి గుడ్లు. గుడ్లు వేసిన తర్వాత అస్సలు గుడ్లని కదపకూడదండి. మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఆమ్లెట్ లాగా అయిన వరకు మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకున్నాను, చూసారు కదా ఆమ్లెట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ చేయాలండి. అప్పుడు పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది, అండ్ వాసన కూడా ఉండదండి, నీసు వాసన కూడా ఉండదన్నమాట. అందుకే మనం ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకే నేను ఇలాగా చేసుకుంటున్నాను. బ్రేక్ చేసుకోండి, బాగా బ్రేక్ చేసుకొని మీకు ఏ పీసెస్ కావాలంటే ఆ పీసెస్లో మీరు బ్రేక్ చేసుకోవచ్చు. పెద్ద పీసెస్ అయినా ఉంచుకోవచ్చు, అలానే మీరు చిన్న పీసెస్ కూడా ఉంచుకోవచ్చు అండి. కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ రోటీ చపాతీ రైస్తో చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.